బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ శ్రేణులకు బిగ్ బూస్ట్ లభించింది. ఆప్ నేషనల్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి గడిచిన 6 నెలలుగా తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కేజ్రీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 4 నెలల తరువాత ఆయన బయటకు వచ్చారు. జైలు వద్ద ఆప్ శ్రేణులు కేజ్రీవాల్కు ఘన స్వాగతం పలికాయి. భారీగా తరలివచ్చిన ఆప్ కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేసిన కేజ్రీవాల్ సత్యానిదే విజయమని, నిజాయితీ గెలిచిందంటూ నినదించారు. जो देश को बांटने का काम कर रही हैं, जो देश को अंदर से कमजोर करने का काम कर रही हैं, जिंदगी भर में इनके खिलाफ लड़ाऊं, आगे भी ऐसे ही लड़ता रहूंगा. లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో కేజ్రీవాల్ కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సీఎం కార్యాలయానికి వెళ్లకూడదని, లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా ఫైళ్లపై సంతకం చేయొద్దని స్పష్టం చేసింది. కేసుపై ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదని, సాక్షులను కలిసేందుకు ప్రయత్నించకూడదని ఆదేశాలిచ్చింది. ద్విసభ్య ధర్మాసనం, ఎన్నికల ప్రచారాలు, పార్టీ కార్యక్రమాలకు మాత్రం ఎలాంటి కండిషన్స్ లేవు. కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చిన జస్టిస్ సూర్యకాంత్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాసిక్యూషన్ ట్రయల్ ప్రాసెస్ పెద్ద శిక్షగా మారకూడదని, అన్ని కోర్టులు ఈ విషయాన్ని పాటించాలన్నారు జస్టిస్ ఉజ్జల్ భుయాన్. కేజ్రీవాల్ ని సిబిఐ అరెస్ట్ చేసిన విధానం, టైమింగ్ ను కూడా ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధమే అయినప్పటికీ చేసిన సమయం మాత్రం సరిగా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బంధించిన చిలుక అనే ముద్రను తొలగించుకోవాలని సిబిఐకి సూచించింది. ఏడాది కాలంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వార్తల్లో ఉంది. ఆప్ అగ్రనేతలు సహా పలువురు ప్రముఖులను ఈడీ సిబిఐ అరెస్టు చేశాయి. గడిచిన 2 నెలల్లోనే దాదాపు అరెస్ట్ అయినందరూ బెయిల్పై విడుదలయ్యారు. ఎంపీ సంజయ్ సింగ్ కు ముందే బెయిల్ మంజూరవగా మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత, విజయ్ నాయర్ ఇటీవలే బయటకు వచ్చారు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా రిలీజ్ కావడంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అసత్యాలు, కుట్రలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సత్యం మళ్లీ గెలిచిందన్నారు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. కేజ్రీవాల్ కు బెయిల్ పై ఘాటుగానే స్పందించింది ఢిల్లీ బీజేపీ. జైల్ వాలా సీఎం కాస్త బెయిల్ వాలా సీఎం అయ్యారంటూ సెటైర్లు వేసింది. కేజ్రీవాల్ కు బెయిల్ మాత్రమే వచ్చిందని, ఇప్పటికీ ఆయన నిందితుడేనని గుర్తు చేశారు బీజేపీ నేతలు.